శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఓం శ్రీ గురుప్యో నమ అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు శుభకృతనామ సంవత్సరము ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకు శుభకృతనామ సంవత్సరం అనేది కూడా వచ్చిందండి నిజంగా ఒక అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం విశ్వ విజేతలు నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారేనండి అరవై సంవత్సరాల తర్వాత వచ్చిందండి మనం ఈ వెనక వెనక అంటే మనకు ఈ శుభకృతనామ సంవత్సరం వెనక మనం చూసినట్టయితే ప్లవనామ సంవత్సరం శార్వరి వికారి విలంబి ఈ నాలుగు సంవత్సరాలు వెనక్కి గడిచిపోయాయ మొత్తం టోటల్గా సో ఈ అరవై సంవత్సరాలు మళ్ళీ వెనక్కి చూడండి అక్కడ ఆర్థిక మాంద్యం అనేది తప్పకుండా ఉంటుంది ఆరోగ్య సమస్యలు అయినా ఉంటాయి అయి ఉంటుంది ఏదో ఒకటి జరుగుతుందండి కంపల్సరీ జరుగుతుంది ఆ సంవత్సరంలో చైనా ఇండో వార్ కానీ ఏదో ఒకటి ఉంటుందండి మొత్తానికి అక్కడ అయితే ఉంటుంది ఎందుకంటే మన పూర్వీకులు జ్ఞానవంతులు అండి నిజంగా జ్ఞానవంతులు అంటే ఈ పుడమిపై ఈ సంవత్సరాలలో వీరికి ఇలా ఉంటుందని వాళ్ళు ముందే తీర్చి చెప్పారండి నిజంగా మన పూర్వీకులు మనకు అందించినటువంటి గ్రంథాలలో పూర్తిగా ఉన్నాయండి అన్ని విషయాలు తాళపత్ర గ్రంథాలు అన్నీ ఉన్నాయి మొత్తం గా మనకు ఒక దాదాపుగా ఎప్పుడంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం కావచ్చు మొత్తం అప్పుడు సునామీ వచ్చి మొత్తం ఊళ్ళు ఊళ్ళు గుర్తుందా మీకు అప్పుడు ఊళ్ళు ఊళ్ళు కొట్టుకపోయినాయి మొత్తం ఊళ్ళతో సహా మునిగిపోయినాయండి జపాన్ కానీ మన దేశంలో కానీ భారతదేశంలో కూడా చాలా దిక్కులా అసలు ఊళ్ళు ఊళ్ళు కొట్టుకపోయాయండి మొత్తం టోటల్గా చాలామంది చనిపోయారు వీటిని గ్రహించే శక్తి వన్యప్రాణంలోకి ఉంటుందండి మనం ఇంట్లో పెంచుతున్నటువంటి పిల్లలు అంటే నాకు అనుభవం దీని గురించి నాకు పెద్దగా అనుభవం లేదు నా దగ్గర క్లయింట్స్ వస్తే నేను వాళ్ళు చెప్తుంటే విన్నాను ఈ సునామీ వచ్చే రోజు రెండు మూడు రోజుల ముందు మా ఇంట్లో మేము ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి పిల్లి అది వింత వింత శబ్దాలు చేయడం వింత వింత శబ్దాలు దాని ప్రవర్తన మారిపోవడం భోజనం పెడితే అది ఫుడ్ పెడితే తీసుకోకపోవడం ఎప్పుడు ఎవరు వస్తున్నారు అని మూలకు నతుక్కొని కూర్చోవడం వింత వింత శబ్ద నైట్ అంతా నిద్రపోకపోవడం అది ఎక్కువగా అరచడం నాలుగు రోజుల నుండి చేసిన సార్ ఐదో రోజే పెద్ద తుఫాను వచ్చేసి మొత్తం కొట్టుకొని పోయింది ఇల్లు మొత్తం వాకిలంతా శూన్యం అయిపోయింది బట్ అవి పసిగడతాయండి వన్యప్రాణులు ఖచ్చితంగా ఈ కొన్ని కొన్ని పసిగడతాయి మీరు కొంచెం అడవి అంటే కొంచెం అడవి బిడ్డలు అయితే దాదాపు కొంత వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక సర్పము ఆ సర్పము చెట్లో నుంచి వెళ్ళిపోతుంది అనుకోండి ఇలాగా కొన్ని పక్షులు అర అరచడం గమ్ గమ్ అంటే నా చిన్నతనంలో నేను చూసేవానండి నేను అంటే మాది వ్యవసాయ కుటుంబమే అరచినప్పుడు ఆ పాము ఉంది అన్నట్టు అక్కడ ఖచ్చితంగా అండి అక్కడ పాము ఉంది అక్కడ వెళ్ళకండి అని ఆ పా పక్షులన్నీ అరుస్తుంటాయి అక్కడ పైన అరుస్తుంటే కింద పాము వెళ్ళిపోతూ ఉంటుందండి ఉంటాయండి ఆమె గమనించగలుగుతాయి ఇంకొకటి విషయంలో మనకు గ్రద్ద పైనుంచి ఎన్ని ఎంతో దూరం నుంచి ఆ ఉన్నవి రెండు చిన్న చిన్నకానులు ఎంత ఉంటాయి గద్దకి కింద ఏ ఉన్నదని పసిగడుతుందండి అంత పవర్ ఉంటుందండి గద్ద కళ్ళు గొప్పవండి ప్రాణుల ఇవన్నీ ప్రాణులకే ఉంటాయండి అదే మనం చూస్తామా ఎక్కడ కిలోమీటర్ల దూరం నుండి ఒక వస్తువు అక్కడ ఉంది అని మనకు తెలుస్తుంది తెలియదండి మనం చూడలేము అంత దూరదృష్టి మానవులకు లేదు కానీ గద్దలకు ఉంటుందండి అది కింద భూమి మీద ఇట్లా చూస్తే అక్కడ కోడి పిల్ల ఉందని చెప్పేసి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుందండి మనం విధిగా చూస్తే కనపడవ మళ్ళీ అవి ఎక్కడ ఉంటావు ఎక్కడ ప్రస్తుతో మనకు తెలియదు కానీ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి సో నేను చెప్పేదాన్ని ప్రాణులకు మాత్రం అలాంటి యోగం ఉంటుందండి తప్పకుండా వాటికి ఆ ఆలోచన అంటే జ్ఞాన శక్తి ఉంటుందండి వాటికి సో నేను చెప్పే విషయం ఏంటంటే ఈ శుభకృతు నామ సంవత్సరంలో విశ్వవిజేతలు నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు అది మేషరాశి వృచ్చిక రాశి మీనరాశి ధనుస్సు రాశి కర్కాటక రాశి ఈ ఐదు రాసులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవతులండి వీరే విశ్వవిజేతలు వీరు డబ్బు సంపాదించాలన్నా వ్యాపారాలు బాగా ఈ సంవత్సరం చూడండి శుభకృతనామ సంవత్సరంలో కోట్లు గడిస్తారు ఉన్నతంగా జీవిస్తారు రుణ బాధలు పోతాయి వ్యాపారాలు బాగా నడుస్తాయి చదువుకునే పిల్లలకు చదువు బాగా ఉండబడుతుంది విదేశాలకు వెళ్తారు వివాహాలు జరిపిస్తారు అన్ని శుభ కార్యక్రమాలు గుర్తుపెట్టుకోండి మేష వృత్క మీన దరస్సు కర్కాటక రాశుల వారికి అన్నీ ఇక నుంచి శుభాలే కాబట్టి మీ యొక్క మీ గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే కీలక్రోత నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిన